ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलंदरिकी नमस्कार अंडी मीरु चूस्तुन्नारु मेडिचेट्टु इदेंटिंडि श्रीनिवास गारु मेडिचेट्टु चूपिस्तुन्नारु अनि अनुकोवच्चु मन मित्रुडु चाला मंदि अडिगिंदि एंटंटे मीरु मेडिचेट्टु गुरिंचि चाला चेप्पारंडि माकु कोन्नि समस्यलु उन्नायि समस्यलु बायंट वीलो इंट्लो मोक्क पेंचुकोवडं वल्ल मनकि समस्यल नुंचि बयटपडगलमा ఆ సమస్యలు ఏంటో కూడా మీకు చెప్తాను. ఒక సమస్య, మేము నిత్యం దేవారాధన చేద్దాం అనుకుంటున్నాము, దేవారాధన చేయలేకపోతున్నాం. ఏదైనా మంత్రాన్ని లేదైనా శ్లోకాన్ని పూజామందిరంలో కూర్చొని చదువుతూ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అలాంటి ఆలోచన రాకుండా ఉండడానికి ఏమైనా మార్గం ఉందా? అలాగే మా పిల్లలు విద్య బాగుంటే చదువు బాగుంటే వీళ్ళు మా మాట వినడం లేదు, మమ్మల్ని ప్రతిదానికి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, దానికి ఏమైనా మార్గం ఉందా? మూడవది, మాకు ఏ పనిలో చేపెట్టినా ఆ పని పూర్తవడంపోగా డబ్బులు లాస్ అవుతున్నాయి, ఆర్థికంగా మేము ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ మాకు వెనక్కి తిరిగి రావడం లేదు. ఇలాంటి క్వశ్చన్లు వేశారు, డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా తంత్రం ఉందని అడిగారు. మిత్రులందరికీ వినపం ఏంటంటే, ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఇది మేడిచెట్టు ఔదుంబర్ అంటారు, దీన్ని అత్తి కూడా అంటారు, దీని గురించి కొన్ని పురాణాలు ఏముందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంత టైం పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఇది మన పూర్వీకులు మన ఋషులు మనకి సనాతన ధర్మంలో మొక్కలన్నీ కూడా దైవశక్తులు కలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ పరంపరలో ఈ మేడి చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పారు. నేను వీడియోలు కూడా చేశానండి, దీని గురించి చాలా వీడియోలు చేశాను, కానీ ఇన్నిటికి సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న, డబ్బులు ఖర్చు కాకుండా ఉన్న ఒక అద్భుతమైన శక్తి కలిగిన చెట్టు, దీని గురించి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఏం చేయాలి, ఏ నక్షత్రం అటు తాంత్రికంగాను ఇటు ఉపయోగాలు ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎన్నో రకాల సమస్యలకి ఈ చెట్టు కాయలు, బెరడు, ఆకు, చివరికి వేరు నుంచి తీసిన రసం కూడా ఉంటుంది, కళ్ళులాగా తీస్తారు, అది కూడా శారీరకమైన మానసికమైన రోగాలకి మందు. ఈ చెట్టులో సాక్షాత్తు దత్తాత్రేయుడు ఉంటాడు. ఈ చెట్టు గురించి మీకు నేను ఇప్పుడు టూకీగా చెప్తాను. ఈ చెట్టు మామూలుగా మనం మేడి అంటుంటాము, ఇందుట్లో 2 రకాలు ఉంటాయి, బ్రహ్మ మేడి, అత్రి మేడి అంటుంటారు. ఇందుట్లో ఇది అంజీరా పండు ఎలా ఉంటుంది, అంజీరా కూడా మేడి జాతికి సంబంధించింది, అది మనం డ్రై ఫ్రూట్లో వాడుతూ ఉంటాము. ఎన్నో రోగాలు వస్తాయి, ఆ రోగాల నుంచి బయటపడటానికి మేడి పండు సీజన్లో ఒకటి తీసుకున్నా చాలు. అలాగే మనం ఇప్పుడు ఈ చెట్టు గురించి తెలుసుకుందాం. దీన్ని ఉదుంబర్ అంటారు, మేడి అంటారు, అత్తి అని కూడా అంటారు. ఇది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందండి. ఇది దీంతో ఏంటంటే ఈ మేడికాయలు అత్తి నీరుని కూడా అమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో, కేరళ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అమ్ముతారు. అత్తిపాలు, ఆకులు, పెరడు అన్నీ కూడా ఉపయోగిస్తారు. యజ్ఞ యాగాదుల్లో ఈ చెట్టుకి ప్రాముఖ్యత చాలా మంచి ప్రాముఖ్యత ఉందండి. దేవాలయాల మరమ్మతులప్పుడు అంటే సంప్రోక్షణ చేస్తుంటే వింటూ ఉంటాం సంప్రోక్షణ చేస్తున్నారని, అప్పుడు ఈ చెట్టు బెరడుతో అంటే ఈ మానుతో ఏం చేస్తారంటే బొమ్మలు తయారు చేసి దేవతా విగ్రహాలు చేసి పెడుతుంటారు. మీకు ఉదాహరణ చెప్తాను, అత్తి వరదరాజ స్వామి అని మనం తమిళనాడులో 60 సంవత్సరాలకు వస్తే దర్శనం జరుగుతున్న విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని మామూలుగా అసలు విగ్రహం ఎప్పుడూ కూడా నీళ్ళలో ఉంటుంది, 60 సంవత్సరాలకు ఒకసారి తీసి చూపిస్తారు. మిగతా టైంలో మనం చూసే విగ్రహాన్ని అత్తి వరదరాజు స్వామి అంటారు, మేడి చెక్కతో చేసిన స్వామిని చూపిస్తూ ఉంటారు. అంత శక్తివంతమైన చెట్టు. ఈ చెట్టులో సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడు స్వామి ఉంటారు. ఈ చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే ధ్యానం చేసిన, చెట్టుకు పూజ చేసిన, దీపారాధన చేసి పూజ చేసిన అద్భుతమైన జ్ఞాన సంపద, ధన సంపద, మానసిక శక్తులు, దుష్టశక్తి నుంచి రక్షణ, గురుబలం పెరుగుతుందని శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఈ చెట్టు ఎందుకు పెంచుకోవాలి అని మిత్రులు అడిగారు. ఇంట్లో కుండీలో పెంచుకోవచ్చు, నేను చాలా పెంచుతూ ఉంటాను, మీకు చూపిస్తున్నాను అన్నమాట. అలాగే ఇది యజ్ఞ యాగాదులు బాగుంటాయిలో వాడే యజ్ఞాల్లో మనకి చూస్తుంటాం ఏంటంటే ఆ గరిటెలాగా ఉంటాయి అవి, మామూలుగా దాంట్లో మనకి ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఆవు నెయ్యి వేస్తూ ఉంటారు, అవి ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను మీకు నేను.
యజ్ఞయాగాదుల్లో కొమ్మలు కొయ్యలు ఎపములు అంటే యజ్ఞ పశువును కట్టే స్తంభం కుర్చీలు కొయ్య గరిటెలు ఇవన్నీ కూడా అత్తి అంటే ఈ చెట్టు మేడి చెట్టుతో చేస్తారు. యాక్చువల్గా మేడి చెట్టు వీరత్వానికి బలానికి చిహ్నంగా శాస్త్రం చేయడం జరిగింది. ఒకసారి ఏం జరిగిందంటే ఇందులో మీకు వేదంలో ఉన్న చిన్న కథ ఒకటి చెప్తాను మీకు. ఇది దేవతలు ఒక చోట చేరి హవ్యం అంటే దేవతలకు ఇవ్వడం అన్నసారం పంచుకుంటూ ఉండగా కొంత భాగం నేల మీద పడి అందు నుంచి ఉద్భవించే చెట్టే ఈ చెట్టు అంటారు. దీనికి మామూలుగా అన్నసారం నుంచి పుట్టింది కాబట్టి అది ఏపుగా పెరుగుతుంది మహావృక్షం అవుతుందని శాస్త్రం రాయడం జరిగింది. అందుకని దీనికి ఉదంబర అనే పేరు వచ్చిందని చెప్తారు. అలాగే అగ్ని దానం కొరకు సేకరించి 7 వృక్షాలలో అంటే మామూలుగా మనం యజ్ఞాలు చేసేటప్పుడు 7 మంచి దేవతా వృక్షాలు ఉన్న సమితులు తీసి యజ్ఞాలు చేస్తుంటాం కదా, దాంట్లో ఒక వృక్షంగా చెప్పడం జరిగింది. ఇంకొక కథ కూడా ఉందండి. ఇది సరస్వతీదేవి దేవతల నుంచి విడిపోయి ఈ చెట్టులో దాక్కుందని అందువల్ల ఈ యజ్ఞకాలంలో ఎవరైతే ఋతుక్కులు ఉంటారో వాళ్ళు ఘంటాపథంగా మంత్రాన్ని ఉచ్చరించగలుగుతారని వాగ్దాటి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే అగ్నిని శాంతిపరిచే గుణం కూడా ఈ చెట్టుకు ఉందని శాస్త్రం చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం శవదానం అయిపోయిన తర్వాత అస్థికులు ఏరడానికి ముందు ఏం చేస్తారంటే నీళ్ళతోనూ బాలతోనూ అస్థికుల మీద జల్లుతారు, తర్వాత ఈ కర్రతో అస్థికులు వేరుతారు. అలాగే పితృమేధంలో కూడా శవాన్ని పోల్చడానికి అత్తి బల్లను వాడతారని యజుర్వేదంలో దీని ఉపయోగాలు అనల్పంగా చెప్పడం జరిగింది. అనల్పంగా చెప్పడం జరిగింది యజుర్వేదంలో అంటే మన పురాణాల్లో ఈ దేవతా వృక్షాల గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ స్టోరీ ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ చెట్టు విలువ తెలియాలి అనుకున్నప్పుడు చెట్టు గురించి తెలుసుకోవాలి, దీని గురించి ఎక్కడ రాశారు, చాలామంది మిత్రులు అడిగారు విధానం కూడా చెప్పండి అని చెప్తాను. ఇది ఎవరైనా పెంచుకోవచ్చా ఇంట్లో అంటే ఎవరైనా పెంచుకోవచ్చు. స్త్రీ దేవాలా పురుషుడు దేవాలా అంటే ఎవరైనా తీసుకురావచ్చు. ఇంట్లో ఈ మొక్క పెంచుకోవడం వల్ల ఈ చెట్టుకి దీపదీప నైవేద్యాలు సమర్పించడం వల్ల మనకి సమస్యల నుంచి బయటపడడానికి మార్గం ఆ దత్తాత్రేయుడు సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడు మనకు చూపిస్తాడని శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ చెట్టును ఆరాధించడం వల్ల దత్తాత్రేయుడిని ఆరాధించినట్టే. మంత్రం నేర్చుకోవాలన్నా పూజ ఫలించాలన్నా మనకి ఖచ్చితంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉండాలి. వాక్కు రావాలన్నా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ చెట్టు కింద కూర్చుని పూజ చేయడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చూడడం జరిగింది. ఆయుర్వేదంలో ఈ చెట్టుని చాలా అంటే చెప్పాలంటే దగ్గర 2 గంటల సేపు చెప్పచ్చు, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంజీరం ఎలాగైతే వాడుకుంటామో ఈ చెట్టు కాయని మనం పండిన కాయని రోజుకొకటి తింటే ఎన్నో రోగాలకి చివరికి మధుమేహానికి కూడా ముందుగా ఉపయోగపడుతుందని చెప్తుంది. అలాగే ఈ కాయలో విత్తనాలని పొడి మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి, మంచిగా పొడి చేసుకొని తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధి కూడా నివారణ జరుగుతుందని చూడడం జరిగింది. ఈ బెరడు ఉంది కదా, చెట్టు బెరడు ఉంటుంది, ఆ బెరడుని ఇప్పుడు మామూలుగా లేత చెట్టు పెద్ద చెట్టు బెరడు ఉంటుంది కదా, పుళ్ళ మీద పూతగా వాడితే ఆ పుళ్ళు తగ్గి విషం ఏదైనా విషం లాంటిది ఉన్నా కానీ నరించబడుతుందని రాయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన దేవతా శక్తి కలిగిన వృక్షం. మీకు మనం ఇప్పుడు దీంట్లో చిన్న తొందరగా చెప్పుకుందాం. అలాగే మీకు కాయలు కూడా చూపిస్తాడు, ఇవి లేత కాయలు. నేను అంటే పెద్ద చెట్టు మీకు చూపించడానికి వీడియో చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని నా దగ్గర ఉన్న చెట్టు చూపిస్తున్నాను, మిత్రులు అడిగారు. నార్త్ ఇండియాలో ఈ పచ్చి కాయలు చిన్న కాయలతో కూర కూడా చేస్తారు. అద్భుతమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ చెట్టు కాయలు ఉపయోగపడతాయి. అలాగే మనం తంత్రంలో ఆల్రెడీ నేను నా ముందు వీడియోలో చాలా చెప్పడం జరిగింది, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన తంత్రం చెప్తాను. రవి పుష్యమి నక్షత్రం రోజున ఈ మేడి చెట్టు యొక్క వేరు, ఇదిగోండి నేను పెద్ద వేరు అంతకుముందు సంగ్రహించి చూపిస్తున్నాను మీకు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ కట్ చేసాను చూడండి, తావీజులో పెట్టడానికి కట్ చేయడం జరిగింది. ఇది పెద్ద వేరు, ఉత్తరం వైపు వేరుని రవి పుష్యమి నక్షత్రం రోజున మీరు ఎవరైనా సరే పురుషులు అంతకుముందు రోజు వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి, విధానం చెప్తున్నాను, చెంబుడు నీళ్లు పోసి మీరు సంకల్పం చెప్పుకొని నాకు అవసరరీత్యా నేను ఈ
వేరు తీసుకుంటున్నాను స్వామి, నాకు అనుగ్రహించి నాకు అష్టేశ్వర భోగభాగ్యాలు కలగాలని, మనోవాంఛ నెరవేరాలని, నా మీద ఎలాంటి గ్రహ ప్రభావం తగ్గాలని నన్ను కాపాడు తండ్రి దత్తాత్రేయ అని కోరుకొని, రవిపుష్మి నక్షత్రం అంటే రేపు రాబోయే నవంబర్లోను డిసెంబర్ నెలలో కూడా ఉంది, క్యాలెండర్ చూడండి తెలుస్తుంది. ఆ టైంలో మీరు ముందు రోజున వెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసి సంకల్పం చెప్పుకొని పసుపు కుంకుమ అక్షింతలు పూలు సమర్పించి ధూపం సమర్పించి వచ్చేయండి. తర్వాత రోజున మీరు కరెక్ట్గా సూర్యోదయ టైంలో వెళ్ళి ఈ వేరుని పెద్ద ఇది నేను పెద్ద వేరు తీసుకోవడం జరిగింది, నేను తీసుకునేది మీకు చెప్తున్నానండి. మీరు ఇలాంటి వేరుని చిన్నదైనా పర్వాలేదు, అంగుళం సైజు వేరునైనా తెచ్చుకొని తావీజులో పెట్టుకొని, అంటే ఆ రోజు ఏం చేయాలి, కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి మీరు ఖచ్చితంగా దీపం వెలిగించి ధూపం చూపించి సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడికి అష్టోత్తరమైన చదవండి. చదివి ఆ వేరు ఉత్తర వైపు ఉన్న వేరుని భూమిలోంచి ఉన్న వేరుని ఒక మొక్క తీసుకోండి. సరేనండి, మా ఊర్లో లేదు మా సిటీలో లేదంటే మీరు సిటీలో ఉన్నవారు పల్లెటూరులో ఉంటే చూసుకోండి, ఎప్పుడైనా సెలవుల మీద వెళ్ళినప్పుడు చూసుకోండి. అలాగే ఇది మలమూత్రాదులు విసర్జించే ప్రాంతాల్లో ఉన్న చెట్లు ఎక్కడన్నా సరే తీసుకోవద్దు. అలాగే చెత్త వేస్తారు కదా మొదల్లో, అక్కడ కూడా తీసుకోవద్దు. ఎక్కడైనా దేవాలయ ప్రాంతంలో కానీ ఉత్తరం వైపు అంగుళం వేరు చాలు. అలాగే తోటల్లో కానీ పంట పొలాల దగ్గర కానీ లేదు, మాకెక్కడ అందుబాటులో లేవంటే పర్వత ప్రాంతాలు మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదా ఈ టైంలో పెట్టుకోండి. తిరుమల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఆ ప్రాంతాల్లో చెట్లు ఉంటాయి. నమస్కారం చేసుకొని ముందు రోజు ప్లాన్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి అంగుళం సైజు ఉన్నది ఇంత సైజు ఉన్నది తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా మీ స్థితిగతులు మారతాయి. ఆ దత్తాత్రేయుడు మీకు ఎలా వెళ్ళాలో మీతో పాటు ఉండి రక్షణ కల్పిస్తాడు. మిత్రులు అడిగారు ఏంటంటే వివరణ ఇమ్మన్నారు, పూజా విధానం చెప్పమన్నారు. పూజా విధానం ఇది మీరు కామెంట్ బాక్స్లో పెడుతుంటారు, అదండి ఇదండి ఎప్పుడు తెచ్చుకోవాలండి, రెండు రోజులు తెచ్చుకోవచ్చా అండి, ఈ శాస్త్రంలో ఏదైతే ఉందో అది మాత్రం చూడడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటే ఫలితాలు వస్తాయి. మనకి ఈజీగా ఉండే విధంగాను ఋషులు చెప్పడం జరిగింది, కాస్త ఓపిక చేసుకోండి తెచ్చుకోండి. మిత్రులందరూ విన్నపం ఏంటంటే ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఇది మహామానవుతుంది, కుండీలో పెట్టుకుని పెంచుకున్నా సరే మీ అందరికీ కూడా ఖచ్చితంగా దత్తాత్రేయుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దత్తాత్రేయుడు మనకి అన్నీ ఇవ్వగలిగిన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సమానంగా శాస్త్రం చెప్పడం జరిగింది. ఇది లెంతి వీడియో కాబట్టి చెప్తున్నానండి, ఎందుకంటే అద్భుతమైన శక్తి కలిగిన ఈ మొక్కని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, మన సమస్యలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా రోజు రోజుకి మన ఆర్థిక స్థితిగతి మారుతుంది, మన మనసు నిశ్చలమైన స్థితికి వస్తుంది, శత్రువులు కూడా మనకి ఇబ్బంది కలిగించిన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు, బయట ఇచ్చిన డబ్బులు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది, పిల్లల చదువులో మంచి జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు, ఎందుకంటే దత్తాత్రేయుడు అన్నీ ఇవ్వగలుగుతాడు. మిత్రులందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇది మరింత మందికి షేర్ చేయండి, ఈ వీడియో పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను షార్ట్లో చేద్దామని ప్రయత్నం చేస్తే 10 వీడియోలు చేయాలి కాబట్టి ఇది అర్థవంతంగా ఉండడం కోసం ఒక వీడియో చేయడం జరిగింది. నచ్చకపోతే మిత్రులు కూడా చెప్తున్నాను, నచ్చలేదని చెప్పడం ఏమాత్రం మగవాడ పడమాకండి, ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది మన ఋషులిచ్చిన అద్భుత శక్తి మన పూర్వీకులు ఇచ్చిన ఋషులిచ్చిన అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన మొక్కల గురించి మీకు రోజున తెలియజేస్తూ ఉంటాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.